Qnews la panichetaku senior video editors kavalanu sampardinchavalsina numberlu 8688926084 ikkada Nagarjun Sagar ki bhariga vara ante nilo neerlu vastu unnai అయితే ఈ గేట్లు కూడా ఎత్తేయాలని చెప్పేసి ఇవాళ గేట్లు ఎత్తాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ నేపథ్యంలో 10 గేట్లు అక్కడ ఎత్తేసినారు. ఆ తర్వాత అంటే కారణం ఏంటంటే ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణానది పరివాహక ప్రాంతంలో అంటే ఉపరితలం పైన బాగా వర్షాలు పడడంతో నీళ్లు బాగా వస్తున్నాయి. దాంతో ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసినారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నిండుతూ ఉంది. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తేస్తారంట. అయితే గతంలో ఈ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ అంటే క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. అంటే పంటలు వేయకుండా ఉన్నారు. అంటే గతంలో ఈ కృష్ణా పరివాహ అంటే కృష్ణా నదికి నీళ్లు తక్కువగా రావడంతో మొత్తం గీత పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ గోదావరికి కనిపిస్తూ ఉంది. కొంతవరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో అంటే వరదలు తక్కువ వస్తూ ఉన్నాయంట. తర్వాత నీళ్లు తక్కువ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఇక్కడ కృష్ణానదికి సంబంధించి మాత్రం జలకళ సంతరించు. ఇక ప్రాజెక్టులు ఫుల్, కృష్ణా బేసిన్లోని జలాశయాలు కలకల, శ్రీశైలం నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. అంటే వరదలు వస్తున్నాయి. రెండు రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తే ఛాన్స్ ఉందంట. రెండు రోజులు అంటున్నారు కానీ మరి ఇవాళ రేపు ఎత్తారంట, ఛాన్స్ ఉంది. గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే ప్రవాహాలు. నిండుకుండల ఎల్లంపల్లి ప్రాజెక్టు 42 టీఎంసీలకు చేరిన శ్రీరామ్ సాగర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తేసేయండి. ఇక్కడ నిండికొండల ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎట్లా ఎత్తేసేయండి ఒకసారి మొత్తం ఫుల్ వస్తున్నాయి వాటర్ గా. చాలా మంది పర్యాటకులు కూడా అడిగి పోతున్నారు ఫోటోలు బీటోలు తీసేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినాక అక్కడ కూడా పోతారు. కాకపోతే ఫోటోల కోసం చూసుకొని మొత్తం పానాలు కూడా కొట్టుకోకరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మరీ మరీ చెప్పాల్సిన అవసరం, కాకపోతే ఇంకో ఇయర్ అయినా ఫోటో దిగొచ్చు. నీళ్ళతో నిప్పుతో ఆడుకోవద్దంట, కరెంట్ తోటి కూడా. ఇప్పుడు మొత్తం డ్రోన్ విజువల్స్ భలే ఉంది, స్లో వెళ్తా ఉంది. శ్రీశైలం నుంచి 10 గేట్లు ఎత్తేసిండ్రు, మంచిగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. పైనుంచి తీసిన డ్రోన్ తో తీసిండ్రు విజువల్స్. శ్రీశైలం డామ్ నే తిప్పినట్టున్నది డ్రోన్. అట్లా 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 చేస్తుంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది మనకు శ్రీశైలం డ్యామ్ ఎట్లుంటది ఇంకా అనేది కొంచెం ఇకపోతే అంత కనిపిస్తుంది. సూపర్ ఉంటుంది, మంచి లొకేషన్, నిజంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ శ్రీశైలం దగ్గర అంతా కూడా మొత్తం అది కూడా ఉన్నట్టు కదా, స్కైవే అది కూడా ఉంది కదా, వేసినరు చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వస్తుంటాయి వాటర్ చాలా పొంగుల శ్రీశైలం. ఇది అద్భుతంగా ఉన్నది. అంటే శ్రీశైలం పోయినప్పుడు వాళ్ళు ఫోటోలు బిడ్డలు తీస్తారు కానీ జాగ్రత్తగా ఉంటారు, అది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఇంత ఇంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది శ్రీశైలం దగ్గర. ఇంకా వాటర్ అట్లా వచ్చేసింది. Qnews లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.